హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అదిరిపోయే షాక్ ఇచ్చిన పోలీసులు. మేం పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ ఇటీవల కాలంలో చాలామంది యువకులు బైక్లపై స్టిక్కర్లు అంటించుకుని తిరుగుతున్నారు. ఈ వ్యవహారం కేవలం పిఠాపురం నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. ఏపీలో చాలా చోట్ల ఈ స్టిక్కర్లు కనపడుతున్నాయి. పవన్ కళ్యాణ్పై అభిమానాన్ని ఎవరూ కాదనరు. అది శృతి మించి నిబంధనలకు అడ్డుపడితేనే అసలు సమస్య. ఆ సమస్యను చాలా పద్ధతిగా పరిష్కరించారు ట్రాఫిక్ పోలీసులు. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అనే స్టిక్కర్తో వెళుతున్న స్కూటీని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. ఎవరయ్యా మీలో ఎమ్మెల్యే గారి తాలూకా అని అడిగేసరికి ఆ యువకులు నీళ్లు నమిలారు. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే సదరు స్టిక్కర్ని నెంబర్ ప్లేట్ స్థానంలో అంటించడం. నెంబర్ ప్లేట్ కనపడకుండా స్టిక్కర్ అంటించేసరికి ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని ఆపారు. అలా స్టిక్కర్ అంటించుకోవడం నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. మీ అభిమానాన్ని ఎవరూ కాదనరని వారికి నచ్చ చెప్పారు. అభిమానం ఉంటే బండిపై ఇంకెక్కడైనా స్టిక్కర్ వేయించుకోవాలని, నెంబర్ ప్లేట్ని మాత్రం వదిలేయాలని చెప్పారు. నెంబర్ ప్లేట్ స్పష్టంగా కనపడుతుంటేనే బండి దొంగతనం జరిగినప్పుడు కానీ, ఇంకేదైనా సమస్య వచ్చినప్పుడు కానీ సులభంగా పరిష్కరించగలమని వివరించారు. ఆ స్టిక్కర్ని ఆ యువకులతోనే తీసివేయించారు ట్రాఫిక్ పోలీసులు. స్టిక్కర్ తొలగింపు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కొంతమంది యువకులు పోలీసుల చర్యను వ్యతిరేకించగా చాలామంది పోలీసులు చేసింది కరెక్టేనని సమర్థించారు. నెంబర్ ప్లేట్పై స్టిక్కర్ అతికించడం సరికాదన్నారు. పోలీసులు స్టిక్కర్ని వ్యతిరేకించలేదని, దానిని నెంబర్ ప్లేట్పై అతికించడాన్ని మాత్రమే తప్పుబట్టారని అంటున్నారు. మొత్తం మీద అభిమానంతో మొదలైన ఈ ట్రెండ్ చివరికి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘన వరకు చేరుకోవడం విశేషం.